నమస్తే ప్రస్తుతం మనతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మీరు వినే ఉంటారు ఆల్రెడీ రాయి గురించి ఆయన పైన రాయి జగన్ పైన రాయితో కొట్టారు అని చెప్పేసి ఒక పెద్ద కథన నడుస్తుంది ఇప్పుడు దాని గురించి ప్రతిపక్షం అయితే మేము కొట్ మేము కొట్టాల్సిన కొట్టాల్సిన అవసరం లేదు అని అన్నారు అండ్ డ్రామా కూడా ఈ డ్రామాలన్నీ ఆపేయాలి అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు మీరేమంటారు అంటే మీరు అడుగుతుంది కోడి కేసు అంటున్నారా గొడ్డల కేసు అంటున్నారా లేకపోతే గులకరాయ అంటున్నారా ఇప్పుడు మూవీ ఉన్నాయి ఇప్పుడు గులకరాయ కోడి కత్తి కేసు ఏమైంది అదే అది ఎప్పుడు అది ఎప్పుడు తెలుస్తుంది ఆ ఎలక్షన్ లో కోడి కేసు వచ్చింది తర్వాత గొడ్డల కేసు వచ్చింది ఆ గొడ్డల కేసులో కూడా దేవుడు తెలుసు అంటున్నారు చంపారంటే ఆయన తెలుసు అంటున్నారు కోడికత్త కేసు పాప అన్యాయంగా నాలుగున్నర సంవత్సరాల అబ్బాయిలో జైల్లో ఉన్నాడు ఎందుకు ఆ అబ్బాయి ఏమంటాడంటే సానుభూతి కోసం నేను ఆయనకి సానుభూతి రావడం కోసం చేశానంటాడు ఇప్పుడు గులకరాయ్ గులకరాయ్ అయితే నేను అంటుంది చిన్న ఇది ఉంది ఫస్ట్ మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే భద్రత లేనప్పుడు ఐదు కోట్ల మందికి ఏం భద్రత ఉంటుంది అంటే మన రాష్ట్రాన్ని పోషించే చీఫ్ మినిస్టర్కి భద్రతా వైఫల్యం ఉంటే రాష్ట్రంలో ఉన్న మన ప్రజలకు ఏం సెక్యూరిటీ ఉంటుందనేది ఫస్ట్ వైఫల్యంలో డీజీపీ వైఫల్యం పొందాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన రెడ్డి గారే తర్వాత మన పెన్షన్స్లో మొత్తం టోటల్గా పెన్షన్స్లో ఫెయిల్ అయ్యి జవహర్ రెడ్డి గారు చాలామంది చనిపోవడానికి కారణం అయ్యారు ఆయన రెడ్డి గారే కనుక అలాగే కొన్ని తిరుపతిలో కొన్ని కొన్ని మామూలుగా అంటే మన సా హిందూ సాంప్రదాయ ప్రకారంగా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ధర్మారెడ్డి గారు ఫెయిల్ అయ్యారు రెడ్డి గారే చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు ఆయన ఫెయిల్ అయ్యారు మొత్తం టోటల్గా వరదలుగా మందు వరదలుగా వాసుదేవ రెడ్డి గారు అంటే ఎలక్షన్స్కి ఎలా మందు పోయాలో ఆ ఇష్టం వచ్చినట్టు మందు తీసుకొని దారలా పోసిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ సెక్రటరీ అవ్వచ్చు ఆయన ఆయన రెడ్డి గారే సలహాదారుడు వా సజ్జుల రామకృష్ణ రెడ్డి గారు ఆయన రెడ్డి గారి కదా ఇంతమంది గారు మొత్తం కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది రెడ్డిగారులు సెక్యూరిటీ ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మరి సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది ఇది చాలామందికి చాలా తెలియని విషయం ఏంటంటే ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్న రూట్లో ఫస్ట్ క్లియరెన్స్లు మూడు నాలుగు క్లియరెన్స్లు అయిన తర్వాత వస్తాయి ఇది డాగ్ కన్ డాగు కన్ను అంటే కన్ను అంటే డాగ కన్ను అంటే వెనకాతల నుంచి కళ్ళద్దాలు పెట్టుకొని వాళ్ళకి ఇంచుమించు చాలా వెరీ లాంగ్ కూడా దగ్గరికి పోతార్థంలో అది ఏదున్న చీమ కూడా కనబడుతుంది ఆ డ్యాగ కన్నులు ఏమయ్యాయి వెనక బ్యాక్ సైడ్ నుంచి ఆయన మొత్తం బాంబులు కానీ ఏదొచ్చినా కూడా నిర్వేద్యం చేసే ఒక బిగ్ కేస్ అక్కడ ఏమైంది సెక్యూరిటీ ఏమైంది కిందన మొత్తం టోటల్గా డాక్స్తో మొత్తం చెకింగ్ చేసి అన్ని రూట్ క్లియర్ చేసి సీఎంకి రూట్కి వెళ్ళటానికి రూట్ క్లియర్ చేయడానికి ఆ సెక్యూరిటీ ఏమైంది సీఎం వెళ్ళే రూట్లో ఎట్టి పరిస్థితుల్లో కరెంటు పోవడానికి లేదు యాజ్ అ రూల్ అలాంటప్పుడు కరెంటు పోతుంది అనుకుంటప్పుడు ఆ ఏడీని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఏఈని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆ ఆ ఏరియా లైన్ మ్యాన్ ఎందుకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళని ఎందుకు చేయలేదు వాళ్ళ ఫోన్లు ఎందుకు తీసుకొని వాళ్ళ ఫోన్లు ఎందుకు ఇంట్రాగస్ చేయలేదు వాళ్ళకి ఎవరి నుంచి ఫోన్లు వచ్చాయి ఎవరు కరెంట్ తీయమన్నారు ఎవరు ఒక చీఫ్ మినిస్టర్ మీద పర్ణాపనం పన్నారు అనేది ఎందుకు ముందు ఎంక్వైరీ చేయలేదు ఇక్కడ అనుమానంతో వస్తుంది రెండోది మొత్తం చుట్టుపక్కల అక్కడ ఏసీపీ డీసీపీ కమిషనరు డీసీపీ కమిషనర్ ఉండేటప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నప్పుడు చీఫ్ మినిస్టర్కి వెరీ భద్రత సెక్యూరిటీ మొత్తం టోటల్గా అంతమంది డీసీపీలో సిపి అక్కడ ఉండేటప్పుడు అంతమంది సిపి ఉన్న కూడా ఒక వ్యక్తి ఎవరో వచ్చి ఒక చిన్న బెల్ట్తో అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఒక ప్లాస్టిక్ది అవ్వచ్చు రాయితే కాదు ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ఇన్వెస్టిగేషన్ల ప్రకారం ముప్పై మీటర్లు దూరం అయితే అది మనం టోటల్గా కాకిలు కొట్టుకునే డ్యాగ్తో కొడితే అది ప్లాస్టిక్ దేదీనా కొడితే ఆ దెబ్బ తగులుతుంది తప్ప నిజంగా కానీ ఆ ముప్పై అడుగుల దూరం నుంచి కానీ కొడితే రాయి డైరెక్ట్గా లోనకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ప్రయత్నం చేయడానికి ఎవరో ప్రయత్నం చేయలేదు ఎవరో ఆయన మొత్తం టోటల్గా ఒక్క క్రియేట్ చేయడం కోసం సీఎం మీద ఎవరైనా ఆ పార్టీ వాళ్ళు సానుభూతి కోసం చేశారన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని లోపాలు కనబడుతున్నాయి ఇక్కడ ఈ లోపాలు మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే భద్రత లేకపోతే ఎలా కదా అక్కడ లోపాలు కనబడుతున్నాయి ఇక్కడ మనం ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు కత్తి కేసు సానుభూతి కోసం అని ఆ అబ్బాయి చెప్తాడు మరి అది అది కూడా మా మీద అటాక్ కాదు ఇప్పుడు ఎవరో ఒక అమాయ్కి దొరుకుతాడు ఇవాళ రేపు ఎప్పుడు దొరుకుతాడు తెలియదు ఒక అమాయకుడు దొరుకుతాడు అందుకే నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రంలో మత్ శాంతి భద్రతలు విఘాదం కలుగుతుంది శాంతి భద్రతలు లేవు కాబట్టి డీజీపీని మెయిటీ ట్రాన్స్ఫర్ చేయండి రిలీవ్ ఇవ్వండి జవహర్ రెడ్డి గారికి రిలీవ్ ఇవ్వండి చీఫ్ సెక్రటరీ రెడ్డికి రిలీవ్ ఇవ్వండి అలాగే బొమ్మన్ కర్ణా బొమ్మన్ కరుకర్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి రిలీవ్ ఇవ్వండి అలాగే మొత్తం టోటల్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వైఫల్యం చెందిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని సీఎం గారి మీద ఎవరు చేశారో వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి అది ఇంట్రాగేషన్ చేసి మొత్తం సెంట్రల్ పవర్స్తో రాష్ట్రపతి పాలన పెట్టి ఎలక్షన్స్ నడిపించాలి రేపు పంతొమ్మిది నోటిఫికేషన్ కంటే ఎలక్షన్స్ మనకు జూన్ నాలుగు దాకా ఉంది కాబట్టి లాస్ట్ పీరియడ్ ఎలక్షన్స్ పెట్టి ఈ ఎలక్షన్స్ని పోస్ట్ మన్ చేసి ఈ ఎలక్షన్స్ మొత్తం టోటల్గా ప్రతిపక్షాలకి ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కి భద్రత లేనప్పుడు ప్రతిపక్షాలకు కూడా భద్రత ఉండదు కాబట్టి ఆ భద్రత కల్పించాలి అంటే భద్రత కల్పించాలి అంటే మనం ఈ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ గట్టిగా పట్టాలి కేంద్ర బలగాలు దిగాలి ఇక్కడ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకాలు లేవు కనుక దయచేసి రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారి మీద అధికార పక్షం చేసిందా ప్రతిపక్షం చేసిందా నిగ్గు తేల్చాలి ప్రజలకు ఈ అనుమానం నాకు కాదు ఈ అనుమానం ఈ ప్రజల అనుమానాన్ని నిగ్గు తేల్చకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు ప్రజల మీద దాడి ఎందుకంటే ప్రతిపక్షాలు దాడి చేశాయని వాళ్ళు చెప్తున్నారు ఎలక్షన్స్లో వాళ్ళు లాభం చేకూర్చుకోవడం ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి మా మీద దాడి ప్రతిపక్షాలు దాడి చేసే చీఫ్ మినిస్టర్ మీద వాళ్ళు చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు నా మొత్తం తోటగా చంద్రబాబు నాయుడే చేయించారని చెప్తారు విజయసాయిరెడ్డి గారిని కొంతమంది ఏం చెప్తున్నారు విజయసాయిరెడ్డి గారే సెకండ్ కొంచెం రాబోయే చీఫ్ మినిస్టర్గా చేసి ఆయన దాడి చేయించారేమో లేకపోతే మీ సానుభూతి కోసం ప్రతిపక్షాలే చేయించే మీరు ప్రతిపక్షాల మీద నెప్పడం కోసం మీరు చేయించుకున్నారేమో ఇవన్నీ చెప్తున్నారు ఈ సెక్యూరిటీ లోపాలు చూస్తుంటే ఇది నిజం అనిపిస్తుంది ఎందుకంటే వైఫల్యం ఇక్కడ మీరు పోలీసులు కూడా ఎలక్ట్రికల్ లోన్లు పట్టుకోలేదు అక్కడున్న పోలీసుల మీద యాక్షన్ తీసుకోలేదు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసు మీద యాక్షన్ తీసుకోలేదు మొత్తం టోటల్గా ఎక్కడా కూడా ఏది కూడా ఇన్వెస్టిగేషన్ నాట్ ప్రాపర్లీ జరగట్లేదు కనుక ప్రాపర్లీ జరగట్లేదు కాబట్టి ఈ ఎలక్షన్లో ఇక్కడ మొత్తం టోటల్గా ఈ గులకరాయి అనేది తప్పు గులకరాయిగా నిజంగా వస్తే అంత దారి స్పీడ్గా వస్తేప్పుడు మొత్తం టోటల్గా లోతట్టు ఇంచుమించు ఫైవ్ ఇంచెస్ లోనికి వెళ్ళిపోతుంది చాలా సీరియస్గా ఉంటుంది కనుక ఏదో ప్లాస్టిక్తో ఒక ప్రయోగం చేసి ఉండొచ్చు లబ్బర్తో ప్లాస్టిక్తో ప్రయోగం చేసి ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు మొత్తం టోటల్గా టీవీలో చెప్తున్నవన్నీ నేను చూసి దాంట్లోని ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారో చూసి స్కూల్ మధ్య నుంచి వచ్చింది అంటున్నారు కాబట్టి స్కూల్ మధ్యకి ఇక్కడికి కలిపి ముప్పై పైన దాటి ఉంది కాబట్టి ఆ ముప్పై దాటిన దాంట్లో అదేగా నిజంగా రాయి పిక్క కానీ గులకరాయి కానీ అయితే మాత్రం ప్రాణానికి ప్రమాదం అది ఒక ప్లాస్టిక్తో సామాన్య వ్యక్తి మామూలుగా ఇది కా కాకిలు కొట్టుకునే దాంట్లో ఒక బెల్ట్తోనేదో చేసి సాల్ట్ సూటర్ చేసి ఉండొచ్చు దాన్ని ఎవరు ఎంగేజ్ చేశారు అధికార పక్షం చేసిందా ప్రతిపక్షం చేసిందా ప్రతిపక్షం చేయడానికి అవకాశాలు లేవు కాబట్టి ఇన్ని లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష అధికార పక్షానికి మీకు మొత్తం టోటల్గా కరెంట్ పోవడం ఏంటి ఆ టైంలోనే ఈ గులకరాయి రావడం ఏంటి ఆ టైంలో చిన్న కన్ను ఏంటి ఆ టైంలో అదే పక్కన తగలడం ఏంటి కనుక ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు విడుదల చేసి ఇది సిబిఐ విచారణ జరిపిస్తారా సిఐడి విచారణ జరిపిస్తారా ఈ జరి విచారణ జరిపించి ఎవరు అనేది తెలిసిన తర్వాతనే మనం ఈ ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుందన్నది ఒకటి రెండోది గతంలో మన కోరికత్తి కేసు ఇప్పటికీ కూడా ఏమి తెలకుండా సానుభూతిలో ప్రతిపక్షాలు చేశారు చేశారని చెప్పారు తెరామోస అబ్బాయి ఏమంటాడంటే అలాగే మన వివేకానంద రెడ్డి గారిని చంపారు చంపారు అన్నారు ఆ రోజు సానుభూతి కోసం వాడుకున్నారు ఈ రోజు వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారంటే దేవుడు తెలుసు నాకు తెలుసు అంటున్నారు తప్ప ఆయనకి తెలుసు అంటున్నారు దేవుడు తెలుసు అంటారు దేవుడు చెప్పడు ఆయన చెప్పడు ఇది ఎవరు చెప్తారో తెలియదు ఇప్పుడు ఈ గులకరాయిని ఎవరు చెప్తారు దేవుడు చెప్తాడా మీరు చెప్తారా పోలీసు వాళ్ళు చెప్తారా ఈ లేకపోతే గులకరాయి కూడా పాప అమ్మాయి కూడా ఎవరు తీసుకొచ్చి మళ్ళా బలైపోతాడా కనుక ఇవన్నీ జనాలకు నివృత్తి చేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా నీట్గా మొత్తం టోటల్గా గట్టిగా చేసి ఎలక్షన్ రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర బలగాలతో ఎలక్షన్ చేయాలి ఎలక్షన్స్ ప్రాపర్లీ కరెక్ట్గా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది లాండ్ ఆర్డర్లో చెయ్యట్లేదు జరగట్లేదు ఎందుకంటే గతం చూసుకుంటే ఐదు సంవత్సరాలు ఇప్పుడు చూసుకుంటే అన్ని కేసులు అలాగే పెండింగే ఉన్నాయి తప్ప ఏది అప్పటిలోకి రాలేదు కాబట్టి ఇది సుమోటాగా తీసుకొని సిబిసిఐడి కానీ సిబిఐ కానీ విచారణ జరిపి యాక్షన్ తీసుకొని ఎలక్షన్ జరగాలి తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేసినా తప్పే ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని ప్రతిపక్షం అధికార పక్షమా తేల్చాల్సిందే ఇది ఎలక్షన్ కమిషన్ వైఫల్యం అవుతుంది ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి ఇది నా మనవి నా రిక్వెస్ట్ కనుక దీంట్లో ఎక్కడ వైఫల్యం ఎన్నిసార్లు ఎక్కడ ఎతుక్కున్న ఏ సందు ఎత్తుకున ఏ ఎత్తుకున్నకుతుంది అధికార పక్షానే కనబడుతుంది తప్ప ప్రతిపక్ష దాడిగా కనబడట్లేదు అనేది నాకు అనుమానం